యంగ్ బ్యూటీస్ రీల్ టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియర్ జూనియర్ స్టార్స్ అంటూ ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఏ హీరోతో ఛాన్స్ వచ్చినా సై అని ముందుకు వెళ్ళిపోతుంది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు సిస్టర్ రోల్స్ సెకండ్ లీడ్ అంటూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. అమ్మడి తాజా లైన్ అప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. తెలుగులో ఏ భామ లేనంత బిజీగా ఉంది. డే బై డే శ్రీలీలకు మార్కెట్ లో మాస్ ఫాలోయింగ్ అంతకు మించి పెరిగిపోతుంది. గుంటూరు కారంలో ఛాన్స్ అందుకోవడంతో కెరియర్ పరంగా మరో అడుగు ముందుకు పడింది. ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడి రేంజ్ మారిపోతుందని ప్రచారం అయితే షురువైంది. మరోవైపు భగవత్ కేసరిలో నటసింహ బాలకృష్ణ తమ్ముడి కుమార్తె పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా బాలయ్య అనే సినిమాలో బాబాయ్ అనే అభిమానంతో పిలుచుకుంటుంది. మరి ఈ అభిమానం సినిమా వరకేనా, తెర వెనుక కూడా బాబాయ్లా పిలవబోతుందా అంటే అలాగే ఫీల్ అవుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఈ సినిమా చేస్తున్నంత సేపు బాలయ్య సార్ కు నాకు సొంత బాబాయ్ లాగా అనిపించారు. సెట్స్ లో ఎంత బాగా చూసుకున్నారు, చాలా అభ్యంగా పలకరించేవారు. మరో అవకాశం వస్తే మళ్ళీ బాలయ్యతో నటించాలని ఉంది. ఈ విషయం కూడా ఆయనకు చెప్పాను, తప్పకుండా అని కూడా ప్రామిస్ చేశారు. సెట్ లో ఆయన నటనలకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆయన రెస్పెక్ట్ కి ఫిదా అయిపోయాను. ఈ బ్యూటీ మంచి నటే కాదు, అంతకు మించి గొప్ప మాటకారి కూడా. ఇప్పటికే నిరూపించుకుంది తనదైన చలకితనంతో రష్మికల అభిమానులని ఆకట్టుకోవడంలో ముందుంది. ఈ నేపథ్యంలో శ్రీలలకి సోషల్ మీడియాలో అంత ఫాలోయింగ్ ఏర్పడింది.